ఇనాటి మధ్యాహ్న సభా కార్యక్రమం ప్రారంభమవుతున్నాయి. దీంతో భాగంగా భక్తుల యొక్క అనుభవాలు మాస్టర్తో సన్నిహితంగా జరిగిన చాలా మంది మాస్టర్ స్టూడెంట్స్ కానీ మాస్టర్ భక్తులు కానీ చాలా ఉన్నారు. వారి యొక్క అనుభవాలు మనకి ప్రారంభమవుతున్నాయి. శ్రీ కేతనారాయణ గారిని పేరు మీద వచ్చి వారి అనుభవాలు మనతో పంచుకోవాల్సిందిగా మనందరూ తరఫున కోరుతున్నాను. కేతన్ గారి మాస్టర్
తర్వాత మాస్టర్ ఏమన్నా అంటే జయచంద్ర నువ్వు శాస్త్రి గారిని తీసుకొచ్చి నాకు పెట్టుకున్నావు కదా, తిరుగు ప్రయాణంలో ఒంగోలు వచ్చి ఇక్కడ నా జన్మ వెళ్ళు జరుగుతున్నాయి, నన్ను ఆశీర్వదించి వెళ్ళమని చెప్పి మాస్టర్ గారు చెప్తారు. సరే అట్లాగే మాస్టర్ గారు చెప్పని నేను వెళ్ళి శాస్త్రి గారు తీసుకుని తిరుగు ప్రయాణంలో ఒంగోలు సమీపానికి రాగానే స్వామి ఇక్కడ సంగతి అది మాస్టర్ గారు జన్మగారు వెళ్ళు ఈరోజు ఒంగోలు జరుగుతున్నాయి, మీ ఆశీర్వాదాలు కోరినారు కాబట్టి మీరు వచ్చి మీ ఆశీర్వాదం ఇచ్చి వెళ్ళమని చెప్పి మాస్టర్ గారు నాకు చెప్పింది కదా మీకు తెలియజేస్తామని చెప్పారు. అప్పుడు ఆయన అన్నారు శ్రీగురు చరిత్ర రాసి దత్తాత్రేయ స్వామి కృపకు పాత్రులైన భరద్వాజి గారిని నేను ఎందుకు వాడిని ఆశీర్వదించడానికి అన్నారు. ఆయన ఆ మాట అన్నాడు మాస్టర్ గారి గురించి ఎంత గొప్పగా ప్రశంసించారు ఆలోచించండి. ఈ సందర్భంగా శాస్త్రి గారికి మరో మాట చెప్పారు. ఒకసారి శాస్త్రి గారి ఇంట్లో శుభకార్యం జరిగి అందుకు ఆలసిపోయి నిద్రపోకుండా ఇద్దరు తమ్ముడు ఇంట్లో ప్రవేశించడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు వాడికి లోపలికి పోయే సందర్భంలో రాత్రిపూట బాలకృప సుందర రమ్మని వాళ్ళ ఇరవై శాస్త్రి గారికి ఒక చిన్న పాప రూపంలో గోడ మీద నిలుచుకొని నాయన ఇటు కాదు దారి అడుగు అని చెప్పి అని తీసుకెళ్ళేది. మళ్ళీ అడుగు పోయి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళా ప్రత్యక్షం అయ్యేది అని ఇక్కడ కాదు నాయన దారి చెప్పి ఇంకో వైపు తీసుకెళ్ళిన అట్లా ఉదయం వరకు ఇంటి చుట్టూ తిట్టింది కానీ ఇంట్లో రాని లేదంట. అప్పుడు ఉదయం లేచి ఆ తొందర ఇద్దరు పోయి శాస్త్రి గారి ముందు సాష్టాంగం పడి స్వామి తప్పైపోయింది మీ ఇంట్లో దోపిడీకి మేము రాత్రి వస్తే ఎవరో ఒక అమ్మాయి మమ్మల్ని అడిగించేసింది ఇంట్లోకి రాని లేదు వాడు రావటమే లేదు అని సాష్టాంగ పడ్డానంట. పిచ్చోళ్ళారా మీరు ఎంతో అదృష్టం ఉంటున్నారు అమ్మాయిని బాలకృష్ణ మీరు దర్శనం ఇచ్చిందా అన్నాడు శాస్త్రి గారు. అటువంటి మహనీయుడు రాజపై రాగలని శాస్త్రి గారు వారితో మేము కారులో 300 కిలోమీటర్లు ప్రయాణం చేశాను. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత అరుణాచలంలో రామసూర్త మరణ యోగి ఇచ్చేవారు ఆయన దర్శకులు మాస్టర్ మాకు చెప్పిన మీద రెండు పాటలు వేసుకుని అరుణాచలం వెళ్ళాను. అరుణాచలం వెళ్ళి ఆయన ఉండే ప్రదేశం కలిసి ప్రదేశానికి వెళ్ళి ఆయనతో కలిసి స్వామి మేము నెల్లూరు నుంచి వస్తున్నాము మాస్టర్ గారు పంపించారు ఒంగోలు నుంచి నల్లదాజ మాస్టర్ గారు అని చెప్పిన మీద వారు ఏమన్నారు ఓ భరద్వాజ ఒంగోలు హీ సెండ్ యూ టు సీరియస్ లేడీ బెగర్ అంటే తను తక్కువ చేసుకుని మాట్లాడి మాస్టర్ గారు ఎంతో ఘనంగా శ్లాఘించారన్నమాట. అటువంటి మహనీయులు నా దగ్గర పంపించారా మిమ్మల్ని మీ మా దర్శనానికి వచ్చి మమ్మల్ని ఎంతో ఆశీర్వదించి ప్రసాదం ఇచ్చి పంపించారన్నమాట. తర్వాత నాగమీ స్వామిని నెల్లూరు అనంతసాగర్ చెరువుపడ దగ్గర ఆయన రామవర్తుడు అక్కడ ఉండేవారు ఆయన దర్శనానికి పంపించారు మాస్టర్ గారిని ఆయన దగ్గర వస్తూ పోతుండేవాళ్ళు. ఒకసారి భరద్వాజ మాస్టర్ గారు వెళ్ళి ఆయన ప్రతి శుక్రవారం టెంకాయ కొట్టి ఇతర నీళ్లు పోస్తారన్నమాట. దానికోసం ఎంతో మంది పోతారు తీరుతారు ఆయన ముందు. ఒకరోజు మాస్టర్ గారు వెళ్ళి స్వామి ముందు కూర్చొని నీళ్లు ఇవ్వమన్నారట టెంకాయ నీళ్ళు. అప్పుడు స్వామిని చూసి మాస్టర్ గారిని చూసి స్వామి నేను ఎంతగా నీకు నీళ్లు పోసేది నీకు పోయాలంటే ఆలస్యం ఉండాలి కదా అన్నారు. తర్వాత పాతపాడి గురువు గారికి చెంపు చక్రాలు దర్శనమిస్తారు మాస్టర్ గారు ఇది కూడా గొప్ప అయ్యాయి కదా. తర్వాత గులాబ్బా గారు షిరిడీలో ఒకసారి సంస్థానంలో నుంచి బయటకు వస్తూ ఉంటే బాబా దర్శనం చేసుకుని మాస్టర్ గారు ఎదురవుతారన్నమాట. అప్పుడు అంతమంది జనంలో ఆయన్ని గుర్తించి ఫోన్ నా తీసి మాస్టర్ గారు వెళ్ళవేస్తారు. ఇట్లా ఎందరో మహనీయుల దగ్గర ప్రశంసలు అందుకున్నారు. ఒకసారి మాస్టర్ గారు సుధీర్ భవన్ కూడా పంపించారు మమ్మల్ని. సరే మాస్టర్ గారు ఏం చెప్పారంటే మీరు చోటు రండి ఆయన ఎక్కడ ఉంటారు చెవులు చెప్పరు చోటు వల్ల లక్ష్మణ్ గారిని మన చోటు అమ్మ సమాధి ఉంటుందని చెప్పి చెప్పారు చెప్పారు మాస్టర్ గారు. పోయి ఆమె కలుసుకుంటే ఆమె గది మాత్రమే కానీ నాకు చెప్పలేదు మన సుధీర్ రావు గారి అడ్రస్. సరే ఆఖరికి ఎక్కడ మాస్టర్ గారు పంపించారని చెప్పిన తర్వాత అడ్రస్ చెప్పింది ఆయన చెప్పి ఎక్కడ కనుకలో బాబు గారు మేడని ఉంటుంది ఆమె ఉంటారని చెప్పిన కూడా మేము అక్కడికి పోయాం నేను మా వైపు ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళి వారి పిల్లలు ఎవరు కూర్చోమంటే అడిగాను ఇక్కడ సుధీర్ బాబు గారు ఉంటారంటే ఎక్కడండి అని లోపల ఎంత తప్పు ఉంటారు చూడండి నన్ను లోపలికి పోమన్నా. లోపలికి వెళ్ళి నన్ను చూస్తే అక్కడ ఒక లుంగి
100% చేశాడు నా ఎవరు పరిచయం వచ్చారో ఎందుకు వచ్చారో ఆయన గొప్పతనం ఏంటి ఆయన మహాత్ముడా మీరు ఎందుకు వచ్చారని చెప్పి నేను 100% వేస్తున్నాను ఏ స్వామి ఆయన చూడాలి అని చెప్పంటే మళ్ళీ అదే విధంగా ఇతరుల వాదన చేస్తున్నాను అప్పుడు నా కోపం వచ్చి మనసులో అనుకున్నా పై కూడా అన్నాయి ఎవరో వీళ్ళు ఇంత మేము ట్రైన్ టైం అవుతుంది ఆ గంట రిజర్వేషన్ ఉంది మేము వెళ్ళాలి మేము వస్తే స్వామి దర్శించుకుని పోవాలంటే ఈ విధంగా ఆటాడుతా ఉన్నాడు అనవసరంగా మాట్లాడు మా చెప్పి మనసులో అందుకుని మాకు ఆయన అటెండ్ చేయడం మళ్ళీ అడిగాడు ఆయన ఒకటి అన్నాడు నేనేంటి ఆ ప్రాక్షన్ అని చెప్పి అప్పుడు నాకు చెమట పట్టేసింది అప్పుడు స్వామి నా మనసులో మాకు తెలిసిందేమో ఈ దుర్మార్గం ఇంకా చిచ్చేటట్టున్నాడు అందుకని నా చేతులు చెప్పకూడదు మళ్ళీ తింటాడు అని చెప్పాను అనుకున్నాదేమో మరి అప్పుడు ఆ విధంగా మాకు మార్చి ఆయన అక్కడి నుంచి మాకు ఎంతో గొప్పగా మాకు మాట్లాడి మాకు తీరేపించి నాకు సీరియట్ ఆఫర్ చేసి చాలా సేపు మాట్లాడారు తర్వాత నేను తీసుకొచ్చి పనులు తీసుకొని స్వామి ముందు ఇస్తే అప్పుడు వరకు మమ్మల్ని నమస్కారం చేసుకుని ఆయన సరే పనులు చేతులు వేసుకున్న తర్వాత 15 నిమిషాలు ధ్యానంలోకి వెళ్ళి తర్వాత ఆ పని తీసి మా చేతి చేయకని గో అన్నారు తర్వాత ఇంతకీ నాకు ట్రైన్ టైం కూడా తిరిగి వచ్చేస్తాను అన్నమాట ఇట్లా మహాత్ములు ఎందరో మాకు దర్శనం చేసిన మాయలు మా మాస్టర్ గారు తర్వాత మన మాస్టర్ గారు ఎంత నిరాడంబర జీవితం గడిపారు ఎగ్జాంపుల్ చెప్తారు ఒకసారి ఒంగోలు నుంచి బయలుదేరి నెల్లూరు వస్తున్నా అంటే కదా నువ్వు రైల్వే స్టేషన్ కూర్చుంటూ నెల్లూరులో మాకు పనులు ఉన్నాయి నెల్లూరు టౌన్ హాల్ ఓల్డ్ బుక్స్ చదవాలి రీడింగ్ లైబ్రరీలో తర్వాత డిఓ ఆఫీసర్ పని ఉంది తర్వాత లక్చర్ పద్మావరం కలవాలి ఈ పనులు చూస్తూ మళ్ళీ సాయంకాలం ఇంటికి వెళ్తాను నువ్వు స్టేషన్ కూర్చుందని చెప్పారు మాస్టర్ గారు సరే నేను రోజు పోయి ఒక ఆటో మాట్లాడుకుని మాస్టర్ గారు వస్తున్నారు కదా అని ఆటో తీసుకొచ్చి రైల్వే స్టేషన్ దగ్గర పెట్టి నేను అక్కడ వెయిట్ చేస్తున్నాను మాస్టర్ గారు తిరిగి బయటకు వచ్చి మాస్టర్ గారు మనకి సాయంకాలం తిరిగి స్టేషన్కి వచ్చేదాకా నాకు ఆటో ఉంటుంది దాన్ని నేను మాట్లాడి పెట్టాను మీరు ఆటోలో బయలుదేరితే మీ అంతా నేను నాకు వచ్చిన వెహికల్ నాకు వస్తా అని చెప్పాను సరే అని చెప్పి మాస్టర్ గారు ఏమన్నారంటే ఒక 10 రూపాయలు ఇచ్చి ఆటో వాళ్ళకి పంపించేయను మాస్టర్ గారు ఈ బండి మీరు బయలుదేరారు సీట్ చాలా సన్నగా ఉంటుంది ఆ లోన అది చిన్న వెహికల్ కూడా వినకుండా నా బండి మీదనే ఆ రోజంతా ప్రయాణించి సాయంకాలంలో స్టేషన్కి వచ్చిందాకా నా బండి మీదే తిరిగారు మాస్టర్ గారు ఇది నేను గొప్ప సపోర్ట్ కాదు కానీ మాస్టర్ గారు ఎంత నిరాడంలో అడిగే సాధిస్తారు కరెక్ట్ హోదా 5 మంది కూడా ఒక చిన్న లోనానికి తిరిగాడంటే నిజంగా మాస్టర్ ఒకసారి నాకు ఒక లెటర్ రాస్తారు మాస్టర్ గారు అది మహాత్మ ఉద్యోగుల గ్రంథంలో కూడా ఉంది నాకు ఈ భూమి మీద జ్ఞానం చోటు కానీ మరి మన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఏదో రాస్తారు ఈ రోజుల్లో అలాంటి అయ్యాల్సి అంతా కనీసం వాళ్ళ మాటలే అర్థమవుతున్నాను అంత నిరాడంలో జీవితం కలిగిన పోతే ఒకసారి వెంకటేశ్వర ఆరాధనకి నేను ఒంగోలు నుంచి బస్సు చేసుకుంటే రామరెడ్డి తాత గారిని తీసుకొచ్చారు అమ్మ 26 అనుకుంటా ఆగస్ట్ 24 అక్కడికి వచ్చిన తర్వాత దశ సోదాన గారితో సత్సంగం చేస్తున్నారు మాస్టర్ గారు చేస్తుంటే కొంతమంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ హేతు వాళ్ళు వచ్చి మాస్టర్ గారు కూర్చున్నారు నేను పక్కనే ఉన్నా వాళ్ళు దేవుడు ఉన్నాడా ఎట్లా ఉంటాడు మాకు చూపిస్తారా అని ఇతరుల వాళ్ళు చేస్తున్నారు మాస్టర్ గారు అదే నాకు నచ్చల సరే అయినా చూస్తా ఉంటే మాస్టర్ గారు సమాధానం చెప్తూనే ఉన్నారు అట్లా మధ్యాహ్నం అయిపోయింది 1 గంట అయిపోయింది మాస్టర్ గారు భోజనానికి లేయటం లేదు వీళ్ళు ప్రశ్న వేస్తూ ఉంటారు మాస్టర్ సమాధానం చెప్తూనే ఉన్నారు 4 గంటలే కూడా లేదు అన్నట్టు మాస్టర్ వాళ్ళు సమాధానం చెప్తూనే ఉన్నారు ఏంటి వీళ్ళు సమాధానం చెప్తూ నేను తిరగబడ్డా విధంగా మాస్టర్ గారు భోజనం కూడా చేయలేదు మీరేంటండి అన్నారంటే అప్పుడు మాస్టర్ గారు నన్ను పక్కన పంపించి వాళ్ళు తీసుకుంటారని చెప్పని మళ్ళా కంటిన్యూ చేయడం సత్సంగం చేసి సాయంకాలం 6 గంటలు అయ్యేటప్పటికి దేవుడి మీద నమ్మకం కలిగి ఆ హేతువాదులంతా మాస్టర్ గారు సాష్టాంగ పడ్డారు అప్పుడు మళ్ళా నన్ను పిలిచి మాస్టర్ గారు అన్నారు మనం ఒక పూట భోజనం చేయకపోతే ఏం కాదు కానీ వీళ్ళ మధ్యలో వదిలేస్తే ఈ సొసైటీని పాడు చేస్తారు ఇంకా కొంతమంది హేతువాదులుగా మారుస్తారు అందుకని కొన్ని సమాధానం పరిచయానికి దాన్ని ఏం తినకుండా వాళ్ళ సమాధానం చెప్పారంటారు మాస్టర్ గారు ఎంత పేదవాళ్ళకైనా
మాస్టర్ గారికి ఏదైనా ఒక చిన్న రిపోర్ట్ రాస్తే వెంటనే తిరిగి రిప్లై ఇస్తారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒకసారి వెలుగులో మూలాపేట రామనగిరిలో ఒక కడుపు పేదవాళ్ళు ఒక ఆయన మాస్టర్ గారికి రిపోర్ట్ రాస్తే, మాకు భర్త లేనండి, ఇద్దరు పిల్లలతో ఇబ్బంది పడుతున్నాము, చాలా పేదవాళ్ళని అని నాకు ఏదైనా మీరు సహాయం చేయండి అని తెలిసి మిమ్మల్ని గురించి తెలిసి నేను ఇక్కడ వచ్చానని చెప్పాను. తర్వాత ఆ లెటర్లు తెలియజేసింది మాస్టర్ గారికి. అప్పుడు ఆ లెటర్ని మాకు ఫార్వర్డ్ చేస్తూ మీరు వెళ్ళి ఈ అడ్రస్లో ఉన్న ఆమెని కలిసి ఆ లెటర్ మీద రాసిన మీరు మాస్టర్ గారు ఆమె పరిస్థితి ఏదో తెలుసుకుందామన్నారు మాస్టర్ గారు. ఏదైనా అవకాశం ఉంటే సహాయం చేయమన్నా సరే అని చెప్పి నేను మా ఆవిడ ఇద్దరం కలిసి ఆ లెటర్ తీసుకొని ఆమె దగ్గరికి అడ్రస్ పట్టుకొని వెళ్ళాం. ఆమె పరిస్థితి చూస్తే ఆ ఫోటో కూడా కలిసే పరిస్థితి లేదు. సరే ఏమ్మా నీ ఇబ్బంది ఏది, ఎందుకంటే బాధపడుతూ మాస్టర్ గారు లెటర్ రాశారట మాస్టర్ గారు పంపించారు అన్నాను. ఆమె ఫోన్ హెల్ప్ చేసింది అంతటి మహనీయుడు. నేను ఒక కడు పేదరాలని నా లెటర్కి ఆయన స్పందించి నాకు జవాబు ఇచ్చారా, మిమ్మల్ని పంపారా అని ఎంతో ఆశ్చర్యం వెలిపిస్తూ ఏడ్ చేసింది అన్నమాట. అప్పుడు వెళ్ళి మీ భార్య చెప్పుకున్నట్టు ఏం లేదు స్వామి, ఒక 100 రూపాయలు ఇస్తే ఇస్తారాకు తెలుసు పుట్టుకొని నా జీవనాధారం సాగిస్తాను, ఆ పరిస్థితుల్లో ఉన్నా నేను ఈ పరిస్థితుల్లోనే మాస్టర్ లెటర్ రాసి చెప్పిందా సరే అని చెప్పి నీ మాస్టర్ చెప్పారు కదా అని చెప్పి మేము వెంటనే 100 రూపాయలు ఎక్కువ పడ్డా 100 రూపాయలు ఆ రోజుల్లో 100 అంటే మంచిది, 100 రూపాయలు 85 రూపాయలు విషయం ఇది సరే అని చెప్పి ఇచ్చి తర్వాత ఆమె ఎంతో తృప్తిగా మాస్టర్ గారి నుంచి అది కనుక ప్రశంసించింది అన్నమాట. ఇంకొక చిన్న విషయం, గురువుకు పత్రాలు అప్పగించిన తర్వాత చింతకు తాగలేదని మాస్టర్ గారి గ్రంథాలు చదువుకున్నాను. ఒకసారి మాస్టర్ గారు ఒంగోలులో కొంచెం చెప్పలేని తర్వాత విద్యాలయ సాయిబాబా మందిర కమిటీ వాళ్ళ ఆహ్వానం మేరకు విద్యార్థులు వచ్చారు మాస్టర్ గారు. ఆ రోజు మేమంతా విద్యార్థులు మాస్టర్ గారితో ఉన్నాం. బస్ స్టాండ్ నుంచి మేడతాళాలకు పౌరకుమంతో మాస్టర్ గారు తీసుకొని మందిరాన్ని తీసుకెళ్ళారు. వెళ్ళి నీకు అందరూ ఇక్కడ ఎవరుంటారో నీకు గుర్తుంటుందా ఆ విషయము, మేము మాస్టర్ గారితోనే ఉన్నాం. మాస్టర్ గారు మందిరం లేదు సత్సంగం మొదలు పెట్టారు, అందుకు కూర్చొని ఉన్నారు. ఎవడో ఒక కాలువలో కూడా వచ్చి మాస్టర్ గారిని కొట్టాలని కథ తీసుకొని వస్తున్నాడు. ఇక్కడ ఎవరైనా సందర్భం చూస్తున్నాడంటే చెప్తారు నీ చెప్పి లేదేమో, నేను సారాంగి విజయ భాస్కర్ ఇద్దరు కలిసి వాడిని ఎదుర్కొన్నాం అక్కడ. మాస్టర్ గారు వచ్చేస్తున్న కొట్టాలి ఏదో నాకు సందర్భం తెలియదు. సరే నేను వాళ్ళకు ఒక ఆయన ఎదుర్కొన్న తర్వాత మాస్టర్ గారు అక్కడికి వచ్చి సత్సంగం చేస్తూనే ఉన్నాను. అక్కడి నుంచి లేటం లేదు నాకు మనసులో ఎదిరింది. అడుగుతామని ఎందుకంటే మాస్టర్ గారు ఏదో సత్సంగం చేస్తూ అక్కడ తతకెళ్తే బాగుండేమో, ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం దెబ్బ కొడతారేమో అని నేను భయపడతాను. మాస్టర్ గారు ఉద్దేశం ఏంటి, దృఢ సంకల్పం కొట్టే కొట్టి సాయినాథ ఆశీస్సులో తీసుకుంటాను, ఆయన ఆకలేదు ఏమి జరగదు విధంగా ఆయన అక్కడే కూర్చున్నాను. సరే మొత్తానికి శంకర్ రెడ్డి నా మిత్రులు ఇంకొక లెక్చరర్ ఒక కాలేజీలోనే అతను మేమందరూ కలిసి మన కూతురు తీసుకెళ్ళిపోయాము. ఆ తర్వాత ఆ సజ్జను కొనసాగించాడు కానీ మాస్టర్ గారు చెప్పించారు ఏది, కానీ మాకు చెప్పే ధైర్యం లేదు కథ కూడా మాస్టర్ గారు వాడు ఎవరో వస్తారని చెప్పే ధైర్యం లేదు. అది గురువుకు కథలు అప్పగించిన తర్వాత చింతకు తాగేది అన్న మాట మాస్టర్ గారు నిరూపించిన సరి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాస్టర్ గారు మేము సామాయ ఒక రీ చేసినాడు అజేంద్రులు బలంగా సత్సంగం చేపడు మాస్టర్ సంఘటన చేశాము. ఆ సందర్భంగా సావగారు రిలీజ్ చేసి అందరికి పంచాం. ఇంకెవరికైనా అందరి చూపి మా దగ్గర ఉన్నాయి మాస్టర్ గారి గురించి చాలా క్షుణ్ణంగా రాశాను దాంట్లో, కావాలంటే మీరు అడ్రస్ ఇస్తే మీకు మీ పోస్టులో కూడా పంపిస్తాను. మా దగ్గర చాలా ఈవెన్ మాస్టర్ గారు మమ్మల్ని ఎంతమంది మాత్రం 83 నుంచి 89 దాకా ఎంతమంది మాకు దర్శనం చేశారు ఒకసారి ఆ లిస్టు నేను నా దగ్గర చదువుతాను. అందరం మాత్రం గుర్తించి మాస్టర్ గారు మాకు అందించిన మహిళ మాస్టర్ గారు దివ్య ఆశిస్తూ మాయి అమ్మ అనసూయ మాత చరిత్రమ్మ పూర్ణానంద స్వామి కాటిరెడ్డి నాయన రామిరెడ్డి తాత గులాబ్ బాబ శివనేశ్వర స్వామి అవధూత రాఘవేంద్ర స్వామి నాంపల్లి బాబ రామ్ సుగత్ కుమార్ తాడేపల్లి రాఘవనాథ శాస్త్రి గారు సుధీంద్ర బాబు దర్గా స్వామి అయోధ్య స్వామి కేశవయ్యి స్వామి విఠలానంద శివతేజ సత్యసాయి బాబా గోపాల్ బాబ కృష్ణయ్య స్వామి మొదలగు సజీవ మాతృలు మేము దర్శించాం మాస్టర్ గారితో. పాలవాడి గురువు గారు సిద్ధి సాయిబాబా ముని స్వామి మాలపిచ్చమ్మ చోడమ్మ చీరాల స్వామి వెంకయ్య స్వామి గజాన మహారాజ్ సాయుధీ బాబా ప్రణామ మహర్షి పుండరీ మహారాజ్ గురు సిద్ధారుడ ఉపాసిని బాబా గోదావరి మాత కడపావుత మొదలగు మహాత్మ సమాధులు దర్శించాం. గురుగురం గాంధాపూర్ మాణిక్యనగర్ షిరిడి
साकोगी नरसोबावाड़ी करंजिया छेगा काटे ताकरपेड़ा फरार सिंगा ऋषिकेश हरिद्वार बदरी अलंदी फरार सिंगा महमूदगढ़ काशी सोमनाथ गिरना नारेश्वर गरुड़ेश्वर गोकर्ण अरुणाचलम नैमिषारण्य त्रिवेणी संगम अयोध्या मोदी दत्त पुण्य क्षेत्र मे दर्शन कलिए मम्मी सक्रम मार्ग संवस केवल की Thank you.